తాడిపత్రి ఘనేర్వాగలో మాజీ ప్రెసిడెంట్ హత్యకు దారుణ హత్యకు గురైనట్టు తెలుస్తుంది. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్నారు సిఐ చిన్న పెద్దయ్య. అయితే తాడిపత్రి గన్నేవారి పల్లెలో మాజీ ప్రెసిడెంట్ దారుణ హత్యకు గురైనట్టు తెలుస్తుంది. ఇక సుక్కలూరు కొత్త బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అంతకుముందు టీడీపీ వర్గీయుల మధ్య పోతుల హత్య చేసిన గుర్తు తెలియరు దుండగులు. అయితే గతంలో కూడా టీడీపీ పార్టీలో ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించారు పోతులయ్య. తాడిపత్రి గన్నేవారి పల్లెలో మాజీ ప్రెసిడెంట్ దారుణ హత్యకు గురయ్యారు. తాడిపత్రి గన్నేలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక మృతుడు పోతులయ్యగా గుర్తించారు. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. రూపా, తాడపత్రిలోనే గన్నవారిపల్లి మాజీ ప్రెసిడెంట్ పోతలయ్య దారుణ హత్యకు గురయ్యాడు. తాడపత్రి సమీపంలోని చుక్కలూరు బ్రిడ్జి వద్ద ఆయన గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దీనికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడు వివాదరహితుడు, వాల్మీకి సంఘంలో ప్రముఖ నేత కావడంతో పెద్ద ఎత్తున స్థానికులు, టీడీపీ వైసీపీ నేతలు కూడా మృతదేహం వద్దకు చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ హత్య గల కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా పోలీసులు తేల్చాల్సింది. రూప చాలా దారుణంగా ఆయన్ని హతమార్చారు. దీని గల కారణాలు ఏంటన్న విషయంలోనే స్థానికులు కానీ పోలీసులు కానీ తేల్చాల్సింది. రూప, ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అంటారు? అంటే ఏ సమయంలో చోటు చేసుకుంది? దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు చేసుకుంటారంటారు? పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపట్టారు? ఉదయం జరిగినట్టుగా తెలుస్తోంది. ఉదయమే పొలం దగ్గరికి వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగినట్లుగా స్థానికులు గుర్తించారు. సంఘటనా స్థలం బ్రిడ్జి సమీపంలో ఉండడంతో, చుక్కలూరు బ్రిడ్జి సమీపంలో ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాతే స్థానికులు కూడా చేరుకున్నారు. రూప, అయితే ఓవరాల్ గా ఈ హత్యకి ఆయన వివాద రహితులు కూడా ఇలాంటి ఫ్యాక్షన్ చరిత్ర కూడా ఆయనకు లేదు. మరి ఈ నేపథ్యంలో గల కారణాలు ఏంటి, హత్య గల కారణాలు ఏంటన్నది ప్రత్యక్షం సస్పెన్షన్ గా మారింది. దానికి గల కారణాలు కానీ పోలీసులు సీరియస్ గా అన్వేషణ మొదలుపెట్టారు. రూప చంద్రశేఖర్, మనం చూసుకున్నట్లయితే అతని కుటుంబ సభ్యులు కానీ స్థానికులు కానీ ఏమంటున్నారంటారు? అంటే ఈ హత్యకు గల కారణాలు కానీ, అంటే నిందితులు ఎవరనేది అనుమానితుల గురించి ఏమన్నా చెప్పారంటారా? ఇప్పటి వరకు అయితే కుటుంబ సభ్యులు కూడా దానికి సంబంధించి వివరాలు పోలీసులకు వెల్లడించలేదు. ఇలాంటి గొడవలు లేవని చెప్తున్నారు. మరి దీని వెనక ఎవరున్నారన్నది కూడా తేలాల్సింది. అయితే ఎవరైతే మరణించారో, పోతులైన వ్యక్తికి ఒక ఇసుక రీతికి సంబంధించిన వివాదం ఉంటున్నారు. బట్ అది కూడా హత్యకు దారితీసే అంత ఇష్యూ కాదని కూడా అనుమానిస్తున్నారు. మరి వీటికి ఈ గల కారణాలు ఏందని మరి పోలీసులు విచారణలోనే వెల్లడే అవకాశాలు ఉన్నాయి. రూపా, థ్యాంక్ యూ చంద్రశేఖర్.